మిగతా రాష్ట్రాలకు సంబంధించి కేంద్ర బడ్జెట్ లో మనకు జరిగినటువంటి అన్యాయం మిగతా రాష్ట్రాలకు జరగలేదు దీనికి ప్రధానమైనటువంటి కారణం మీరు ఒకటి అర్థం చేసుకోవాలి అందరూ కూడా అర్థం చేసుకోవాలి రాష్ట్రానికి ఈ రోజు అన్యాయం జరిగింది అంటే అది ముఖ్యమంత్రి వైఖరి మాత్రమే ప్రధానమైనటువంటి కారణం ప్రధానమంత్రి గారికి ఈ యొక్క రాష్ట్ర పరిపాలనపైన ఈ పార్టీ అను ఇప్పుడు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ అవలంబిస్తున్నటువంటి విధానాలపైన పాల్పడుతున్నటువంటి అవినీతికి వీటి అన్నిటి పట్ల ఆయనకి అసంతృప్తి ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా కూడా ఒకవేళ ప్రత్యేక హోదా ఇచ్చినప్పటికీ కూడా ప్రత్యేక హోదా ప్రకారం 90% నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చినట్లయితే ఈ ప్రాజెక్టుల విషయంలో వాటిల్లో అవినీతి బందుప్రీతి ఇవన్నిటికీ కూడా పాల్పడి ఫండ్స్ అన్ని కూడా నిధులు దుర్వినియోగం జరుగుతాయి అన్నటువంటి ఒక భావన కేంద్ర ప్రభుత్వంలో నెలకొని ఉంది